గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ నాయకుడు దాసరి వీరయ్యపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడనే అభియోగంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం రాయపూడి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి మా ఉండవల్లి గ్రామంలో అక్రమంగా గ్రావెల్ క్వారీయింగ్ చేస్తూ వేల కోట్ల అవినీతిని ప్రశ్నిస్తున్నందున ఆర్కే ముఖ్య అనుచరుడు దాసరి వీరయ్య అనే వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తాను, ఎమ్మెల్యేకి ఎదురు చెప్తావా అంటూ బెదిరించాడు. వారం రోజుల్లో లేపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అతనిపై పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కంప్లైంట్ నమోదులో రాయపూడి కిరణ్ వెంట తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, టీడీపీ నాయకులు దొప్పలపూడి జ్యోతి బసు, తమ్మ శంకర్ రెడ్డి, రెంటపల్లి రాజేష్ తదితరులు ఉన్నారు. అక్కడ నుంచి ప్రాణం దయచేసి డిపార్ట్మెంట్ పరంగా అక్కడ చర్యలు తీసుకొని నన్ను నా కుటుంబాన్ని మా పార్టీ నాయకులు శ్రీనివాసరావు కాపాడడం ముందుగా అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మొన్న 18వ తారీఖున ఉండవల్లి దళితవాడ పక్కన ఉన్నటువంటి ఫారెస్టు కొండని తెలుగుదేశం పార్టీ పరిశీలించడం జరిగింది. మరి ఆ రోజున ఆర్కే గారిని అక్కడ మేము అడిగాం మీడియా ముఖంగా, మరి ఈ కొండని ఇన్ని ఎకరాలు తోమేశారు, మీకు పర్మిషన్ ఉందా, ఫారెస్ట్ పర్మిషన్ ఉందా, రెవెన్యూ పర్మిషన్ ఉందా, మరి ఏ పర్మిషన్లతో ఇన్ని ఎకరాలు మీరు కొండని అక్రమంగా తోమేస్తున్నారు అని అడిగితే అది పేదలకని చెబుతున్నారు. నిజంగా పేదల ముసుగులో మీరు వేల ట్రక్కులు, కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి, మరి సీఎం గారు ఉండే కూతవేటు దూరంలో ఈ కొండ అక్రమాలు జరుగుతున్నాయి. కనీసం మరి పట్టించుకొని మరి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగులు, మరి అధికారులు కూడా వాళ్ళకి అధికారానికి ఒత్తాసు పలుకుతూ మరి వాళ్ళ చర్యలను మర్చిపోయి మరి కుర్జీలకి పరిమితం అయిపోయారు ఈ పరిపాలనలో. మరి మేము దీన్ని గట్టిగా ఆ రోజు ఖండించడం జరిగింది. మరి